నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీంభుజ్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెలులైట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ముగ్గురు యువకులు బ్యాంగ్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ను మొదలు పెడతారు. ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తామని ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. వివిధ సమస్యలకు పరిష్కారంగా టాబ్లెట్లతో పౌడర్ చేసి గ్రామస్థులకు అమ్ముతూ ఉంటారు. ఇక వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు కొంతమంది అఘోరాల సమూహం గ్రామంలోకి ప్రవేశించి సంపంగి మహల్లో ఉన్న రహస్య నిధిని కనుగొనమని సవాలు విసురుతారు. ఇక సవాల్ను స్వీకరించిన బ్యాంగ్ బ్రోస్ ఆ మహల్లోకి అడుగుపెడతారు. మిగిలిన కథ హాంటెడ్ హౌస్లో నిధిని కనుగొనటానికి బ్యాంగ్ బ్రోస్ యొక్క పోరాటాలను గురించి అని తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలే కాకుండా ట్రైలర్ సూచించినట్లుగా సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ముందే వీరు బ్రోచేవారెవరురా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. చూసిన కాంబోనే కావటంతో నవ్వుకు టోకా లేదని తెలుస్తోంది. సినిమాకు ముందే లాజిక్స్ లేవు అని రాశారు కాబట్టి ఎలాంటి లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే మాత్రం 3 గంటలు నవ్వుకోవటం పక్కా అని తెలుస్తోంది. మరి ట్రైలర్ చూసి నవ్వుకున్న ప్రేక్షకులను థియేటర్లో ఎలా నవ్విస్తారో చూడాలి అంటే మార్చి 22 వరకు ఆగాల్సిందే. థ్యాంక్ యూ. దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. బట్ ఓం భీమ్ భుష్, ఇవాళ ఓం భీమ్ భుష్ ట్రైలర్. థ్యాంక్ యూ. మీరు ముందుగా ఇంత పెద్ద క్రౌడ్, ఇంత పెద్ద టర్న్అవుట్ వచ్చారు, చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ ఎంతోమంది మా మీడియా సోదర సోదరిమానులు అందరు ఉన్నారు, అట్లాగే చాలామంది ప్రెస్. నాకు తెలుసు అమీర్పేటలో కర్రీస్ మంచిగా ఉంటాయి, నాకు తెలుసు. ఓకే ఓకే ఓకే, మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ యూవీలో మాకు వచ్చిన క్యారేజ్ ముందు ఏం పనికిరా బాయ్, అవన్నీ మీకేం తెలుసు. యూవీ క్యారేజ్ రెస్పాన్స్ ఆగు, ఇప్పుడే ట్రైలర్ అయింది. కుమారి ఆంటీ గురించి తర్వాత మాట్లాడదాం మనము. ట్వంటీ 7 మిస్ అవ్వకండి. అందరూ కూడా సినిమా చాలా కష్టపడి చేసాం, మిమ్మల్ని నవ్విద్దామనే చేసాం. ఇంకేమీ లేదు, థియేటర్ వస్తే 200% పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ఇంకా నాకు ఇష్టం మీకు దొరికితే అని చెప్పి మీకు బాగుంది. అన్నీ ఉన్నాయి కానీ అన్నిటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన మా వంశానికి, వంశానికి, మా సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ హర్ష అవసరం చేసుకుంటాడు, అప్పుడు మీకు ఇంకా కబం అలవాటు ఉండదు.